తెలంగాణ బీజేపీ సదర్ కిషన్ రెడ్డి నే జుమేరాత్ కు ఏక్ ప్రెస్ కాన్ఫరెన్స్ కర్తే హుయే కహా కే ఆజ్ హైదరాబాద్ మే 70% డ్రేనేజ్ కా గందా పానీ ఔర్ సైలాబీ బారిష్ కా పానీ మూసా నద్దీ మే జా మిల్తా హై. ఉన్హోనే సీఎం రేవంత్ రెడ్డి సే సవాల్ కియా కే శహర్ కే డ్రేనేజ్ సిస్టమ్ కు బెహతర్ కియే బగైర్ ఆప్ మూసా నద్దీ కీ ఖూబ్సూరతీ పర్ కైసే కామ్ కర్ సక్తే హై. కిషన్ రెడ్డి నే కహా కే గరీబోం కే ఘరోం కు హటానే మే జల్దీ క్యూ కీ జా రహీ హై. సీఎం రేవంత్ రెడ్డి నే పహలే హైదరాబాద్ వాలోం కు ఉన్హోనే కహా కే సీఎం రేవంత్ రెడ్డి పహలే హైదరాబాద్ వాలోం కు బతాయే కే డ్రేనేజ్ సిస్టమ్ కు కైసే బెహతర్ కియా జాయేగా. ఉన్హోనే కహా కే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆజ్ ఎక్తర్ఫా తౌర్ పర్ కామ్ కర్ రహే హై ఔర్ గరీబోం కే సాథ్ నాఇన్సాఫీ కర్ రహే హై. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ చేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతే చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 150,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవేళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందు ఆ పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్ట కొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 150,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం ఒక అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు.